Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అద్దాం అంటే కడప రౌడీలు రాయలసీమ గుండాలు అని చెప్పి ఎప్పుడు మాట్లాడాడు ఈ వ్యక్తి. సిగ్గు విడిచి దమ్ముంటే తుళ్ళూరు రా, దమ్ముంటే పోలీసును వదిలి ఇక్కడికి రా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. నాయకుడు మా నాయకుడిని పిలిచేటువంటి స్థాయి నీకు లేదు. ఆయన వస్తే ప్రజాబలం ఎలాగుంటుందో ఒకసారి విజయవాడలో పాదయాత్ర నడిచేటప్పుడు ఈ కృష్ణా వారిది అటు ఇటు ఊగిన సంగతి మర్చిపోయాడేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రజలు ఆయన వెనుక నడిచేటువంటి జన సమూహానికి వంతెన కూడా అటు ఇటు కదిలినటువంటి సంఘటనలు మనం చూశాం. కృష్ణా వారిదే కాదు, గోదావరి వారిది కూడా అంతా కూడా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత జనాభా ఎప్పుడో చూడగలుగుతామా అని చెప్పి ఆ జనబలం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నువ్వు పిలుస్తావా ప్రజల్లోకి రమ్మని? నువ్వు ముందు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నీకు ఎందుకు పెట్టుకున్నావు? ఒకరో ఇద్దరో వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం సెక్యూరిటీ తగ్గిస్తే కోర్టుకు పోతావు. ఎవరు భయపడేది, ఎవరు పోలీసుల పైన ఆధారపడి బయటకు వచ్చేది అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ముందు నువ్వు పోలీసులు లేకుండా తుళ్ళూరుకు పో, ధైర్యం నీకు లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా నాయకుడు అవసరం లేదు, రాయలసీమ సాంసభుడు గారు నేనున్నా, నేను వస్తాను తుళ్ళూరికి, దమ్ముంటే నువ్వు రా, నువ్వు పోలీసులు తర్రా, నేను పోలీసులు లేకుండానే వస్తాను. రైతుల విషయంలో ఏదైతే ఉందో స్పష్టంగా విధానాలు చెప్తాం, మేము తీసుకున్న స్టాండ్ చెప్తాం. మీరు ప్రలోభాలు పెట్టేటివి, మీరు మభ్య పెట్టే మాటలతో ఏ రకంగా రైతులు మోసపుచ్చేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఆ ధైర్యం నీకుందా? నీకు దమ్ము లేదు, తప్పుదో పట్టించేటువంటి ఆలోచనలు, దుర్మార్గం వివరించేటువంటి తీరు, ఎంతసేపు ఏదో ప్రొజెక్ట్ చేసుకునేటువంటి విధానం, నీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే రైతుల సమస్యల గురించి ప్రస్తావించు. నీకు ఏ ప్రాంతం ఏదైనా పర్వాలా, మూడు గ్రామాల్లో నీ బినామీలు ఉన్నారు, నీ పెట్టుబడులు ఉన్నాయనే ఆందోళనలు చేస్తున్నావంటే మూడు గ్రామాలకు దిగజారినటువంటి నీ రాజకీయ భవిష్యత్తు సిగ్గుచేటు నీకు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు మిగిలినటువంటి 11 జిల్లాల ప్రజలు అసహించుకుంటున్నారు. నేను చూసి వికేంద్రీకరణ ఎందుకు వద్దుంటున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మేము స్పష్టంగా చెప్పగలుగుతాం, వికేంద్రీకరణ అన్నటువంటిది ఎంత అవసరము, దేనికోసం చేస్తున్నారు, ప్రజలు దాన్ని ఎలా స్వాగతిస్తున్నారనే దానిపైన, ఎందుకు వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి దానిపైన స్పష్టంగా చెప్పగలుగుతాం. వికేంద్రీకరణ ఎందుకు వద్దంటున్నావు నువ్వు చెప్పగలుగుతావా? రాజధాని పెట్టుకోవడానికి విశాఖపట్నం అనువు కాదు అని చెప్పి అక్కడ మీరు చెప్పగలుగుతావా? సిగ్గు లేకుండా నీ తోకపత్రికల్లో ఆడ పరిశ్రమలు వస్తే కూడా ఎన్నిక వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచనతో, అభివృద్ధి చెందకూడదనే ఆలోచనలతో అక్కడ నక్సలైట్ ఉన్నారు విశాఖపట్నంలో అని చెప్పి రాయించినటువంటి దౌర్భాగ్య స్థితిని ఇది. రాయలసీమలో ప్రాజెక్టులు పెట్టమంటే అక్కడ పెట్టడం రౌడీలు ఉన్నారని చెప్పి మాట్లాడేటువంటి నీచ సంస్కృతిని ఇది. ఈరోజు చెప్తావు లక్షల కోట్ల ప్రాజెక్టులు పోతున్నాయి, ఆ ప్రాజెక్టు పోతుంది, ఈ గ్రాఫిక్ ప్రాజెక్టు పోతుందని సిగ్గులే. నీకు ఏ ప్రాజెక్టు తెచ్చావని నువ్వు? కియా ప్రాజెక్టు పోయిందంటావా? కియా ప్రతినిధులు మేము ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, బ్రహ్మాండంగా మేము చేయబోతున్నామని చెప్పి వాళ్ళు వివరిస్తే కూడా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి కియా పోతుంది అంటావు. ఎవరన్నా కూడా ఒక రాష్ట్ర నువ్వు అపోజిషన్ లీడర్లో ఉన్నా, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఒక బాధ్యతగా, ఒక పరిశ్రమ గురించి తప్పుడు వార్తలు రాసినప్పుడు దాన్ని ఖండించాలి. కానీ వాళ్ళు ఏదో తప్పుడు వార్తలు మీరే రాయించుకొని ఆ వార్తను చూసి పరిశ్రమ పోయిందని చెప్పి జల్లలు గరుచుకొని ఆనందపడేటువంటి మీరు నీచులు చూస్తే సిగ్గనిపిస్తుంది ఆంధ్ర పౌరుడిగా. ఒకవేళ పరిశ్రమ పోకపోయినా పరిశ్రమ పోతుందని రాయించి దాన్ని చూసి ఆనందపడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పోతున్నాయని చెప్పి ఆనందపడేటువంటి మీ యొక్క నీచర్ సిగ్గుచేటు. ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ ఎందుకు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. సిగ్గుందా మీకు? ఆదాని పోయిందంటారు, ఛాలెంజ్ చేస్తారు, రండి. ఆదాని పైన కానీ, లూలు పైన కానీ, పూర్తిగా పరిశ్రమల పైన, కియా పైన కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్ర రెడ్డి గారు కానీ, మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా మీకు ఆ తోక న్యూస్లు కావాలి, మీకు సపోర్ట్ చేసే తోక పత్రికలు, తోక ఛానళ్లు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్నటువంటి మీ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు పరిశ్రమ తేలేకపోయారు. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టు నేను కట్టానంటావు. రాయలసీమ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా అది రాజశేఖర్ గారు కట్టినటువంటిది రాయలసీమలోనే కాదు, సమయకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా ఒక
ప్రాజెక్ట్ నడిచిందంటే రాజశేఖర్ గారి దయ వల్ల. ఈరోజు హంద్రీ నివారణ నువ్వు తాగునీటి ప్రాజెక్టు చేద్దాం, సాగునీటికి పనికిరాదు అని చెప్పి జీవో ఇచ్చి చేతులు పెట్టుకుని ముడిచి ఆ ప్రాజెక్టును లేకుండా చేసినట్టు నువ్వు. రాజశేఖర్ గారు 5 ఏళ్ళు ఆ ప్రాజెక్టు పూర్తి చేయబడ్డాడు కాబట్టి అక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ వస్తుంది కాబట్టి ఆనాడే చెప్పారు రాజశేఖర్ గారు బతుకుండం కానీ ప్రాజెక్టు పెట్టబోతున్నాం కియా అని చెప్పి. ఆ పరిశ్రమ ఏదో నువ్వేదో తెచ్చేసినట్టు, నువ్వే చేసినట్టు మళ్ళీ ఆ పరిశ్రమ వెళ్ళిపోతుందని చెప్పి నువ్వే ప్రచారం చేస్తావా? నీ నేచర్, నీ డబుల్ స్టాండర్డ్స్ ఎలాగుంటాయంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐని అడుగుపెట్టనివను, నేను ఎన్ని తప్పులు చేసినా నా తప్పులు నా పోలీసుని మేనేజ్ చేసుకుంటాను, ఈడీ వస్తే వాళ్ళు కాలించుతాను, కేంద్ర ప్రభుత్వం ఎవరు రాష్ట్రంలో జోక్యం చేసుకోవడానికి ఫెడరల్ వ్యవస్థ గురించి మాట్లాడినట్టు నువ్వు. ఈరోజు ఓడిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికే పవర్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి పవర్స్ లేవు అని చెప్పి మాట్లాడతావా? సిగ్గుందా నీకు? ఏది డబుల్ స్టాండర్డ్స్? ఒక పరిశ్రమ ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా ఏం చేద్దాం, ఈ ప్రాజెక్టును నిలుపుకుందామన్నటువంటి పిలుపునిచ్చి దాని గురించి మాట్లాడాలి కానీ పటాకులు కాల్చుకొని పరిశ్రమ పోతుందని చెప్పి మీరు మీరు ఆనందించేటువంటి స్థితి, మీ మానసిక స్థితి ఏర్పాటుదో తెలియజేస్తాం. లూలు వెళ్ళిపోయిందంటావు, అదొక చిన్న మాల్. ఆ మాల్ సంబంధించి అక్కడ భూమి దాదాపుగా 100 కోట్లు కాస్ట్ అయ్యేటువంటి భూమిని నీవు దారదత్తం చేసి అవినీతమేం చేసినట్టు నువ్వు. అక్కడ అంతకన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ కట్టచ్చినట్టు ఆలోచన ఉంటే దాన్ని నేను తప్పుదోవ పట్టించినట్టు మాట్లాడతావు. ఎందుకు పోతాయి పరిశ్రమలు? రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎంతో వ్యాన్పిక్ కానిటువంటివన్నీ ఎంతో మంచిగా చేయాలని ఆలోచన చేస్తే దుర్మార్గంగా చేతులు కలిపి కేసులు పెట్టించి దుర్మార్గ అక్రమైనటువంటి కేసులు. సోనియా గాంధీ గారితో కుమ్మక్కై ఆ రోజు చిదంబరం గారిని కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలని చెప్పి రాష్ట్ర వ్యవస్థను నాశనం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తివి నువ్వు. నువ్వా ఈరోజు మాట్లాడేది? ఏ హక్కు ఉందని మాట్లాడతావు నువ్వు? గంటలు గంటలు లక్షలు ఇచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారు, కొంచెం బుద్ధి పెట్టాలి, ప్రజల గురించి మంచి ఆలోచనలు ఉండే రకంగా ఆలోచన చేయాలి. నువ్వు చెప్పు, ఏ ప్రాజెక్టు నువ్వు చేసావు, పూర్తిస్థాయిలో కట్టగలిగారో ఒక్కసారి నువ్వు లైవ్లోకి వచ్చి చెప్పు, మమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడను. ఏ పరిశ్రమ తెచ్చావో చెప్పు. హైదరాబాద్ అవుట్ రింగ్ రోడ్తో సహా, రింగ్ రోడ్తో సహా అక్కడ గచ్చిబౌలి డెవలప్మెంట్ అయిన సెజ్గా అంత కూడా రాజశేఖర్ గారి పుణ్యమే. ఆ హైటెక్ బిల్డింగ్ పేరు చెప్తావు, అది 91 నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి అది క్రెడిట్ నువ్వు వేసుకున్నావు. నిజంగా నీకు అంత శక్తి, ఆ సామర్థ్యాలు, నగరం నిర్మించే సామర్థ్యాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఏం చేశావు నువ్వు అమరావతిలో? ఈరోజు కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా ఎత్తుకోలేని పరిస్థితి. 5 నుంచి 6 వేల కోట్లు ఖర్చు పెట్టేవే టెంపరీ అని చెప్పి ఒక టీ బంకులు టీ తాగడానికి అక్కడ లేదు. స్వయం నేను కాదు, జడ్జి, హైకోర్టు జడ్జి అన్నటువంటి మాటలు అవి. ఇదే మూడు దీంతో అర్థం కలిసి వైజాగ్లో పెట్టినంటే ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేయండి. మేము జస్టిఫై చేస్తున్నాం, మాకు ఏ ప్రాంతం పైన ద్వేషం లేదు, అమరావతి అంటే కూడా ప్రేమ, ఇక్కడ రైతులు కూడా బాగుండాలని చెప్పి వాళ్ళకన్నా కూడా మంచి ప్యాకేజ్ ఇస్తున్నాం, ఇంకా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చెందే ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి చెప్తున్నాం. కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం ఏదైతే పార్లమెంట్ ఉందో అక్కడ బ్యారేజ్లు కానీ, కృష్ణ మచిలీపట్నం పోర్టు కానీ ఇవన్నీ ఆలోచన చేసి జిల్లాను ముందుకు తీసుకుపోవాలంటే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు కేవలం గ్రాఫిక్స్తో బతికేవు. నువ్వు గ్రాఫిక్స్ చేయడం చేత కాదు అన్నారు నిన్న హిందూ వాళ్ళు నిర్వహించినటువంటి సెమినార్లో మా నాయకుడు మాట్లాడిన మాటలను రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన ఎంత ఆనందపడుతున్నారంటే ప్రజలు, మా ముఖ్యమంత్రి ఇంత బాగుందా, ఇంత మంచిగా చెప్పాడు అన్నటువంటి ఆలోచనతో ఎంత సంతోషంతోనో మాకే ఎన్నో 100 ఫోన్లు చేస్తున్నారు. ఓర్వలేక ఆయనకు మంచిగా పెరుగుతుంది. ఆయన చూస్తే ఒక పక్క గ్రామ స్వరాజ్యం అని చెప్పి సచివాలయాలు కానీ, అమ్మఒడిని కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఓర్వలేక దుమ్ముజరే ప్రయత్నం చేస్తున్నావు. నీకు పత్రికలు టీవీలు ఉన్నాయనే కదా నీ యొక్క కాన్ఫిడెన్స్. ఎంతకాలం పోస్తారు వాళ్ళు? ప్రజలు అర్థం చేసుకున్నారు నువ్వు అన్ఫిట్ అని చెప్పి, వాళ్ళు కూడా త్వరలో అర్థం ఆల్రెడీ దగ్గరికి వచ్చారు అర్థం చేసుకోవడానికి నేను మోస వేస్ట్ అని చెప్పి. 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసావే, 100 మంది కూడా నేను నిన్న ఖాళీ కుర్చీని అడ్రస్ చేస్తావు, నువ్వు ఏందేందో మాట్లాడుతున్నావు ఖాళీ కుర్చీని చూసుకుంటూ. నీ మానసిక స్థితి అలాగ తయారయ్యింది. ఒక గుండెలాగా మాట్లాడతావా, దమ్ముంటేరా అని మాట్లాడతావు. నీకు దమ్ముంటేరా, అక్కడికే వస్తాను నేను, నువ్వు రా అక్కడికి. రైతులకు నువ్వు మోసపుచ్చేది ఏందో నేను వివరిస్తాను.